వణకం. ఈరోజు మన తమిళనాడు జైన్ క్యుజిన్ నుంచి ఒక చక్కటి రెసిపీతో టేస్ట్ ఆఫ్ ఇండియాలోకి ఎంటర్ అవుతానండి. ఆ రెసిపీ పేరేంటంటే మట్టకోసుకుట్టు. ఇదేం రెసిపీ అంటారా, తిరుగుతున్నారు అనుకోగలరు. లేదండి, వాళ్ళ పేర్లే అలా ఉంటాయి. మరి ఏం చేస్తాను చెప్పండి. సో మరి ఆ రెసిపీని పరిచయం చేసే ముందు మరొక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే, మార్పు అన్నది సహజమండి. మార్పు లేకపోతే చాలా బోరింగ్గా ఉంటుంది కదా లైఫ్లో. మనం ప్రతిరోజు ఏదో ఒక మార్పు కోరుకుంటూ ఉంటాం. రోజు ఒకటే తింటామా? లేదు, తినలేం. రోజు ఒకటే డ్రెస్ వేసుకుంటామా? లేదు, వేసుకోలేం. రోజు ఒకేలాగా రెడీ అవుతామా? లేదు, రెడీ అవ్వలేం. కొద్ది రోజులు పోయాక మనకి ప్రతి దాని మీద బోర్ కొడుతూ ఉంటుందన్నమాట. బీట్ మనం డ్రెస్సింగ్ స్టైల్ ఏదైనా మారిస్తే బాగుండు అనిపిస్తుంది, లేకపోతే మన ఇంట్లో ఏమైనా ఇంటీరియర్స్ మార్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. అలా ఏదైనా మార్పుని కోరుకుంటూ ఉంటాడు మనిషి, అంతే కదండి. మనం కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ కోసం చాలా మంది వేరే ఊళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వేరే కంట్రీస్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఊరు అలవాట్లని, ఆ ఊరు స్టైల్ని క్యారీ చేసి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన ఒక సంవత్సరం తర్వాత ఆ ఊర్లో వాళ్ళు ఎలా ఉంటారో, ఆ దేశంలో వాళ్ళు ఎలా ఉంటారో అలా రెడీ అవ్వడం మొదలు పెడుతూ ఉంటారు. నేను ఎంతమందిని చూడలేదు, ఊళ్ళలో పుట్టి పెరిగి అమెరికాలో లేకపోతే లండన్లో షిఫ్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాక సడన్గా యో అని మారిపోతూ ఉంటారు అన్నమాట. వాళ్ళ ఫోటోలు పంపిస్తూ ఉంటే పాత ఫోటోలతో కంపేర్ చేసి వాళ్ళు వీళ్ళేనా అని డౌట్ వచ్చేలాగా మారిపోతారు. అలాగే మన జైన్స్ కూడా. ఇదంతా ఎందుకు చెప్పానంటే, వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు జైన్స్ లాగా వచ్చారన్నమాట. ఇప్పటికి జైన్స్ లాగానే ఉన్నారనుకోండి, కానీ వాళ్ళు ఏ స్టేట్లో సెటిల్ అయ్యారో ఆ స్టేట్ వాళ్ళ ప్రాంతీయ భాష కానివ్వండి, కల్చర్ కానివ్వండి, డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి అడాప్ట్ చేసుకున్నారన్నమాట. ఇప్పుడు నేను తమిళనాడు జైన్స్ గురించి చెప్తున్నాను కదా, అక్కడ జైన్స్ని మీరు చూస్తే వీళ్ళు జైన్సా అని అనుకుంటారన్నమాట. వాళ్ళని చూస్తే జైన్స్ లాగా అనిపించరు, తమిళియన్స్ అని అనుకుంటారు. మీరు చక్కగా స్పష్టంగా తమిళ భాష మాట్లాడతారు, తమిళ పూజలు చేసేస్తూ ఉంటారు. తమిళియన్స్ ఎలా రెడీ అవుతారో అలాగే రెడీ అవుతారు. కానీ ఆరా తీస్తే మేము జైన్స్ అని అప్పుడు చెప్తారన్నమాట. అదే రాజస్థాన్ వెళ్ళారనుకోండి, అక్కడ రాజస్థానీస్ లాగా ఉంటారు. యాక్చువల్గా జైన్స్ కంటూ ఒక కల్చరు, ఒక ట్రెడిషను, ఒక పద్ధతి ఉందనుకోండి. కానీ వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారో అక్కడ వాళ్ళకు అనుకూలంగా అందరితో కలిసిపోయి మింగిల్ అయిపోయి చక్కగా మారిపోతారన్నమాట. ఇది వాళ్ళ టైప్ ఆఫ్ మైండ్ సెట్. బాగుంది కదా, ఎక్కడుంటే అక్కడ అలా మారిపోతూ ఉంటారు అంటే కంఫర్టబుల్గా లివ్ చేయొచ్చు వాళ్ళతోని. ఓకే, మరి ఈరోజు రెసిపీలోకి వెళ్తామా? సో మరి ఈ రెసిపీ మనం క్యాబేజ్తో తయారు చేసుకుంటున్నాం. క్యాబేజ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి, రెడీగా ఉంది. అండ్ అలాగే పచ్చి శనగపప్పుని నానబెట్టి పెట్టుకోవాలి. సో ఒక 2 hours ఆర్ 1.5 hours ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మరీ తక్కువ టైం ఉంది అంటే వాటర్ని బాయిల్ చేసి అందులో వేసి నానబెట్టుకోండి, అలా అయినా సరిపోతుంది. సో మరి అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా, నేను చాలాసార్లు జైన్ క్విజిన్ని పరిచయం చేశాను, లైక్ డిఫరెంట్ జైన్ క్విజిన్స్ని. అయితే ప్రతి జైన్ క్విజిన్ని పరిచయం చేసేటప్పుడు నేను ఒక విషయాన్ని మాత్రం మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, వీళ్ళ దగ్గర చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. ఏ రెసిపీ చేసినా చాలా తక్కువ ఉంటాయి. ఈ తమిళనాడు జైన్ క్విజిన్లో అయితే అట్లీస్ట్ జింజర్ అండ్ గార్లిక్, అల్లం వెల్లుల్లి ఉన్నాయి. మిగిలిన వాటిలో అయితే ఇది కూడా మైనస్ అన్నమాట, ఇది కూడా ఉండదు. అయినా ఎంత టేస్టీగా ఉంటాయో, ఏంటో వాళ్ళ క్విజిన్కున్న గొప్పతనం అనుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం, ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. ఓకే, మరి వీళ్ళ ట్రెడిషన్స్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చెప్తున్నాను కదా. వీళ్ళు పూజ చేసే దేవుళ్ళు వేరేగా ఉంటారన్నమాట. వీళ్ళు మన టెంపుల్స్కి రారు, జైన్ టెంపుల్స్ సెపరేట్గా ఉంటాయి. నార్త్లో ఉన్నాయి, అలాగే సౌత్లో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. వీళ్ళు తీర్థాంకర్స్ అని ఉంటాయన్నమాట, వాటికి పూజ చేస్తారు. స్కల్ప్చర్స్ అన్నమాట, పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. టీచింగ్స్ ఆఫ్ గాడ్ అనమాట, దేవుడి గురించి ప్రచారం చేసే తీర్థాంకరాలు ఉంటాయి, వాటికి వీళ్ళు పూజలు చేస్తారు. అండ్ వీళ్ళలో కమ్యూనిటీ హెడ్ ఉంటారు కదా, రిలీజియన్ని ప్రచారం చేసేవాళ్ళు, వాళ్ళు మత పెద్దలు అంటారు కదా, వాళ్ళు ఎక్కువగా అన్నిట్లో పార్టిసిపేట్ చేసి ప్రతిదీ వీళ్ళని గైడ్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళ పెళ్ళిళ్ళు కూడా మన హిందూ మ్యారేజ్ ఎలా జరుగుతుందో అలాగే ఉంటుంది. మనకి పంతులు గారు వచ్చి కూర్చొని మంత్రాలు చదివించి తాళి కట్టడం అన్నీ ఉంటాయి కదా, వీళ్ళకి అవేం ఉండవు అన్నమాట. కాకపోతే కొంచెం హిందూ స్టైల్లో ఉంటుంది. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కొంచెం అల్లం ముక్కలు, ఆ తర్వాత వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొంచెం ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు,
వేసుకున్నాక ఒకసారి బాగా చేసుకుందాం. ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. అలాగే తురిమి పెట్టుకున్న ఫ్రెష్ కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కాస్త ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకుందాం. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. త్వరగా బాయిల్ అవ్వాలంటే కొంచెం పసుపు వేసుకుంటే బాయిల్ అయిపోతుంది. అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కొంచెం కుక్ అవ్వాలి. సో మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. శనగపప్పు బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసేసుకుందాం. క్యాబేజ్ కూడా చాలా చాలా మంచిదండి హెల్త్కి. అండ్ క్యాబేజ్తో పరాటాలు చేసుకుంటే చాలా బాగుంటాయి. క్యాబేజ్ పరాటా ఏంటి, ఏం మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? అయ్యో, క్యాబేజ్ని ఇంకా బాగా గ్రేట్ చేసేసుకోవాలి. సన్నగా గ్రేట్ చేసేసుకొని గోధుమ పిండిలో మిక్స్ చేసి పరాటాలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. అంటే కొంచెం వాము, జీలకర్ర, కాస్త కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. అండ్ అలాగే ఈ కర్రీ అయితే మాత్రం నిజంగా రోటీకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కారం వేసుకుందాం. అయితే నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను కదా, సో కొంచెం చూసుకొని వేసుకోవాలి. కాస్త ధనియాల పొడి, జనరల్గా దాల్స్లోని ప్రోటీన్ ఉంటుంది అంటారు కదా, సో ఇందులో మనకి చక్క ప్రోటీన్ కూడా లభిస్తుంది. వీళ్ళ క్విజిన్స్ డిజైన్ చేసేటప్పుడు అప్పుడులో వీళ్ళకి అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానండి, ఏది వేస్తే ఏ కాంబినేషన్లో బాగుంటుంది, ఏది దేంతో హెల్దీగా మ్యాచ్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని ఎలా డిజైన్ చేశారో ఏంటో. అంటే అప్పుడులో అంత వాట్ యు కాల్ అంత తెలివితేటలుండి అంత ఆలోచించి చేసేవాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. కానీ క్విజిన్ని చూస్తూ ఉంటే మాత్రం ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు కాబట్టి చేశారు అనిపిస్తుంది. ఓకే, దగ్గరికి అయితే ఇంతనా మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలి రైస్లో మిక్స్ చేసుకోవడం కంటే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంచుకోండి. కొంచెం దగ్గరికి కావాలి రోటీతో అనుకుంటే ఇలా చేసుకుంటే బెటర్. మరి ఒక సర్వింగ్ బౌల్ తెచ్చేసుకోనా? దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ముట్టుకోసు కుట్టుకి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 1 కప్పు, క్యాబేజీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 4, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 2 టీ స్పూన్లు, కొబ్బరి తురుము 1 కప్పు. ముట్టుకోసు కుట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించి ఆ తర్వాత టమాటో ముక్కలు, కొబ్బరి తురుము, పచ్చిశనగపప్పు, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత క్యాబేజీ, కారం, ధనియాల పొడి వేసి మరి కాసేపు ఉడికించుకుని సర్వ్ చేసుకుంటే ముట్టుకోసు కుట్టు రెడీ. కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ధనియాల పొడి వేసాం కదా, సూపర్గా ఉంది. బాబాయ్ కారం ఎక్కువైందండి, నేను పచ్చిమిరపకాయలు బాగా వేసాను, మళ్ళీ దానికి తోడు ఇంకా ఎక్స్ట్రా కారం కూడా వేసాను. సో మీరు చూసుకొని వేసుకోండి. రోటీకి అయితే అదిరిపోతుంది, కారకారంగా ఉంటే రోటీతో బాగుంటుంది. రైస్కి అయితే మిక్స్ చేసుకొని తినాక ఆహా అనిపిస్తుంది అనమాట. చాలా ఈజీగా ఉంది కదా, ఫాస్ట్గా ఉంది కదా. ఒకవేళ మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగాన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchi లో మళ్ళీ చూసి జాగ్రత్తగా నేర్చుకుని ప్రిపేర్ చేసుకోండి.
చూసారు కదండి, ఈ రోజు కూడా జైన్ క్విజిన్ నుంచి ఒక చక్కటి వెజ్ రెసిపీని చూపించాను కదా, క్యాబేజ్ తో అద్దరిపోయిందండి. నిజంగా తప్పకుండా ట్రై చేయండి. పచ్చి శనగపప్పుని క్యాబేజ్ తో కలిపి కుక్ చేసుకుంటే, రకరకాల స్టైల్లో చాలా మంది కుక్ చేసుకుంటారు, కానీ ఇలా కుక్ చేసుకుంటే మాత్రం రోటీ అండ్ రైస్ కాంబినేషన్స్ తో సూపర్ గా ఉంటుంది అనమాట. మరి మీకు ఎలా నచ్చితే అలా మరి ట్రై చేయండి. తప్పకుండా రేపు కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.